రైట్. రాష్ట్రంలో సింగరేణి ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. క్యాంపెయిన్లో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతుండటంతో సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడైనా గెలవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్న తామే గెలుస్తామని కమ్యూనిస్టులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి ప్రచారంపై మరిన్ని డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసింది కదా, మరి అప్డేట్స్ ఏంటి? సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు కౌంటింగ్ కు సంబంధించినటువంటి సర్వం సిద్ధమైంది చంద్రిక. ఈ రోజు సాయంత్రం 5 గంటలతోటి సింగరేణి వ్యాప్తంగా 6 జిల్లాల్లో విస్తరించినటువంటి 11 ఏరియాలలో 5 గంటలకే కంప్లీట్ గా ప్రచారం ముగిసింది. రేపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎల్లుండి 27వ తారీఖు బుధవారం రోజున మార్నింగ్ 7:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగిన అనంతరం అదే రోజు నైట్ 7:00 నుంచి కౌంటింగ్ జరుగుతుంది. సో ఏరియాల వారీగా, ఎక్కడికక్కడ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ పూర్తయ్యేసరికి దాదాపు 10-11 పట్టవచ్చు. సో పూర్తి స్థాయిలో ఈ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలందరూ కూడా సెంట్రల్ లేబర్ కమిషన్ యొక్క ఆధ్వర్యం జరుగుతుంది. ఆర్ఎల్సి సెంట్రల్ లేబర్ కమిషనర్ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణతో పాటు కౌంటింగ్ సంబంధించినటువంటి నిర్వహణ కోసము జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, ఆర్డీఓ స్థాయి అధికారితో పాటు ఇటు సింగరేణి యాజమాన్యం సంబంధించినటువంటి జీఎం స్థాయి అధికారులతో పాటు అటు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ కూడా ఇందులో క్రియాశీలకంగా ఉంటున్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అటు పోలింగ్ కానీ కౌంటింగ్ ప్రక్రియ కానీ సంబంధించినటువంటి ఏర్పాట్లను చూస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ సిద్ధం చేశారు. సో ఎందుకంటే 2015లో చివరిసారిగా ఎలక్షన్ జరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 4 సంవత్సరాల కోసం జరగాల్సినటువంటి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటివరకు ఎలక్షన్స్ జరగలేదు. ఈసారి ఎల్లుండి మాత్రం ఎన్నికలకు జరగబోతున్నాయి. ఇందుకోసం అటు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రధానంగా మీరు అన్నట్టు చంద్రిక, ఇటీవలనే అటు సాధారణ ఎలక్షన్ జరిగాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీయూసి యూనియన్ ఇటు సింగరేణి వ్యాప్తంగా చాలా కీలకంగా తీసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసి 2 యూనియన్లు కూడా క్రియాశీలకంగా తీసుకున్నారు. ఈసారి ఈ యూనియన్లో గుర్తింపు సంఘం గెలవడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కంప్లీట్గా 6 సార్లు ఎలక్షన్ జరిగాయి. ఇది 7వ సారి. ఈ 6 సార్లు జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3 సార్లు సిపిఐ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ గెలిచింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీబీజీ కేసు గెలిచింది. ఒకేసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ గెలిచింది. సో రాష్ట్రంలో ఎట్లాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సింగరేణి యూనియన్ ఎన్నికల్లో టు రికగ్నైజ్డ్ ఎలక్షన్స్లో కూడా తమ సత్తా చాటాలనుకుంటుంది. 11 ఏరియాలకు సంబంధించినటువంటి 11 డివిజన్లు కూడా కైవసం చేసుకోవాలనుకుంది. అంటే మొన్నటి వరకు కూడా చాలా సాదాసీదాగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారము గత 2 రోజుల నుంచి మాత్రము తీవ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ని చాలా క్రియాశీలకంగా తీసుకున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 ఏరియాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే 11 ఏరియాలు కూడా 11 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి నిన్నటి నుంచి వాళ్ళందరూ కూడా ఇటు మైన్స్ మధ్య గేట్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. అటు అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్లు కానీ, సిహెచ్పిలు కానీ, అటు జిఎం ఆఫీసులో పనిచేసే కార్మికులు కానీ, వర్క్ ఏరియాలు కానీ, వర్క్షాప్లో కానీ, అంటే ఎక్కడెక్కడ విభాగాలలో కార్మికులు ఉంటారో, ఓటు హక్కు కలిగినటువంటి కార్మికులు ఉంటారో అందరి వద్దకు వాళ్ళు వెళ్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి గేట్ మీటింగ్లో పాల్గొంటున్నారు. మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, ఇలా ఎప్పటికప్పుడు కూడా నిన్న నుంచి మాత్రము ప్రతి ఏరియాలో ప్రతి మైన్ మీద కార్మికులను కలిసే పనిలోనే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు లీనమైపోయి ఉన్నారు. సో ఆ రకమైన ప్రచారమే చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీలను. ఈసారి ఏఐటీసీ అనుబంధ సంస్థ కూడా అదే, ఐఎన్టీసీ కూడా అదే తీసుకొచ్చింది. వారు కూడా 6 గ్యారంటీలను ప్రధానంగా కార్మికులకు ఈసారి చెప్పారు. ఆ వీటిని కూడా కార్మికులకు తీసుకెళ్లారు.
ప్రధానంగా ఈసారి అంటే యాజమాన్యం చెప్పిన ప్రకారము, అటు ఆర్ఎల్సీ చెప్పిన ప్రకారము 13 యూనియన్లు ఈసారి పోటీలో ఉండబోతున్నాయి. ప్రధానంగా ఇటు ఐఎన్టీసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, అటు సిపిఎం సంబంధించినటువంటి సిఐటియు, దాంతోపాటు అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బిఎంఎస్ యూనియన్ కూడా వీళ్ళు ప్రధానంగా బరిలో ఉన్నారు. ఈ 5 యూనియన్లు కాక మిగతా యూనియన్లు కూడా ఈసారి పోటీలో నిలిచాయి. హోరాహోరీగా ప్రచారాలు అయితే సాగాయి, ప్రచారాలు ముగిసిపోయాయి. అయితే ఈసారి మాత్రము చాలా విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగినటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఈసారి జరుగుతున్నటువంటి సింగరేణి గుర్తింపు సంఘాలకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా విభిన్నకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ గవర్నమెంట్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ మాత్రమే చాలాసార్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది. దాంతోపాటు ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏదైతే పార్టీ సపోర్ట్ చేసిందో ఆ పార్టీ సపోర్ట్ చేసినటువంటి యూనియన్ మాత్రమే ట్రేడ్ యూనియన్గా రికగ్నైజ్గా గుర్తింపు సాధించింది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ యూనియన్తో కూడా పొత్తు పెట్టుకోలేదు గతంలో. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో సిపిఐ పార్టీతో అలవెన్స్ ఉంది కాబట్టి ఆ యూనియన్ ఈ యూనియన్ కలిసి పోటీ చేస్తే అనుకున్నారు. కానీ ఈ వేరుకు వారే ఈసారి పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్నటువంటి వాతావరణం కూడా గత 2 రోజుల నుంచి మైండ్స్ మీద కనిపించలేదు. ఎందుకంటే అటు సిపిఐ పార్టీ వాళ్ళు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ హోరాహోరీగా ప్రచారం చేశారు. తాము చేస్తే గెలిస్తే ఏం చేస్తాము, మేము గెలిస్తే ఏం చేస్తామని కూడా కార్మికులకు పూర్తి స్థాయిలో తెలియజేశారు. అయితే ఈసారి మాత్రం కంప్లీట్గా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి టీబీజీకేఎస్ యూనియన్ మాత్రము స్విచ్ ఆఫ్ మోడ్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 దఫాలుగా టీబీజీకేఎస్ అధికారంలోకి ఉంది, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నుకోబడ్డది. అంటే 2 దఫాలుగా ఉన్నటువంటి టీబీజీకేఎస్, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ ఈసారి కంప్లీట్గా స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయాలనుకొని నామినేషన్ కూడా వాళ్ళు వేశారు, ప్రధానంగా బరిలో ఉంటామని కూడా అనుకున్నారు. ఎప్పుడైతే తాము అధికారాన్ని కోల్పోయిందో బీఆర్ఎస్ పార్టీ, అప్పటి నుంచి కూడా టీబీజీకేఎస్ కూడా ఆ నాయకులు కానీ టీబీజీకే యూనియన్ కానీ కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో దూరమైందని చెప్పవచ్చు. ఎందుకంటే టీబీజీకేఎస్ అనేది టీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టిగా ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే 2014 గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి యూనియన్లో అటు తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సపోర్ట్ చేసింది, సింగరేణి యూనియన్లో గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. సో అది ఇచ్చినటువంటి టీబీజీకేఎస్ స్పిరిట్ తోటి తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది, టీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ పాయింట్గా మారింది. సో అప్పుడు ఇప్పుడైతే 11 ఏరియాల్లో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ ఓడిపోయిందో 2014 ఎలక్షన్లో కూడా 11 ఏరియాలతో పాటు మ్యాక్సిమం ఏరియాలో కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కానీ సార్ కంప్లీట్గా ఆ ఎమ్మెల్యేలందరూ ఓడిపోయారు. అంటే సింగరేణి ఓట్లు, సింగరేణి కార్మికుల ఓట్లు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పడలేదని అధిష్టానం చాలా క్లారిటీగా తెలుసుకుంది. ఆ ఈక్వేషన్స్ కూడా వాళ్ళు అంచనా వేసుకున్నారు, వాటికి సంబంధించిన రికార్డ్స్ కూడా వాళ్ళు పరిశీలించారు. సో నేపథ్యంలో కేసీఆర్తో పాటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి కవిత కూడా వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి టీబీజీకేఎస్ యూనియన్ సార్ ఎన్నికల్లో పోటీ చేయొద్దని వారి అధిష్టానం తెలపడంతో అటు టీబీజీకేఎస్ ఉన్నటువంటి అధ్యక్షుడు వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య, స్టేట్ జనరల్ సెక్రటరీ మీరియల్ రాజరెడ్డి ముగ్గురు కూడా ఒకే తాటి పైకి వచ్చారు. తాము పార్టీకి టీబీజీకేఎస్ యూనియన్కి రాజీనామా చేస్తున్నట్టు కవితకు ఒక లెటర్ కూడా పంపించారు. కానీ తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిపించుకొని వాళ్ళు చేశారు. సో ఈ విధంగా టీబీజీకేఎస్ యూనియన్ మాత్రం స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది, పోటీకి అనుకూలంగా మాత్రం లేదు, అటు ఇంటర్నల్గా అటు ఏఐటీసీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో అన్ని యూనియన్లు మాత్రం హోరాహోరీగా ప్రచారం నిలిస్తాయి. ఎల్లుండి జరిపోయేటువంటి పోలింగ్ రాత్రి కౌంటింగ్ తోటి యూనియన్ రికగ్నైజ్ గురించి తెలియనుంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు.